సంబంధం లేదు, సో రాజకీయాలు రావట్లేదు, సంబంధం లేదు చెప్పాను. రాజకీయానికి దీనికి సంబంధం లేదు, సో వ్యక్తిగతంగా నేను కలిశాను అంత మించాను. కానీ మీ ఫ్యాన్స్ అంతా మీరు మళ్ళీ రాజకీయాలకు రావాలని మీరు ఎక్కడికెళ్ళి అడుగుతున్నారు? సో అడుగుతున్నారా అడగట్లేదు ఇష్యూ కానే కాదు, నేను మొన్న కూడా ఢిల్లీ స్పష్టంగా చెప్పాను, నాకు ఇష్టమే రాజకీయాల్లోకి వచ్చాను, కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాలను తప్పుకున్నాను, దాన్ని కట్టుబడుతున్నాను. కానీ 2019 ఎలక్షన్ సమీపిస్తున్నాయి, మీరు ఇచ్చే ప్రతి ఏదైతే సర్వే ఉందో అది నిజమవుతూ ఉండటంతో మరింత ఆసక్తిగా మారుతుంది. రాజకీయ విశ్లేషణ వేరు, ప్రత్యక్ష రాజకీయాలు ఉండటం వేరు. సో ప్రత్యక్ష రాజకీయాలు తప్పకుండా, కానీ రాజకీయ విశ్లేషణ తప్పుకోలేదు. ఆ విశ్లేషణ వీళ్ళు బట్టి, అవసరాన్ని బట్టి, అవసరం కంటే కూడా నేను వీళ్ళు బట్టి, అదొక సరదానా కదా, ఒక హాబీ లాగా, అందుకని అది గతం నుంచి గతంలో చేశాను, అలాగే భవిష్యత్తు కూడా చేస్తాను. అవి మీరు చెప్పాలి, ఎందుకంటే ఫీడ్బ్యాక్. ఎందుకంటే అంటే మీకు తెలుసు, గత 3 ఏళ్ళ నుంచి నేను వస్తానికి 2 రాష్ట్రాలు దూరంగానే ఉన్నాను, నేను ఢిల్లీలో ఉన్నాను, సో 2 రాష్ట్రాలు దూరంగా ఉన్నాను. కాబట్టి ఒకటే సంతోషం ఏంటంటే, మొదట్లో కొంత 2 రాష్ట్రాల మధ్యన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, అంటే పరిపాలన పరంగా కానీ లేకపోతే ఇతర కానీ భావోద్యోగాలతోనైనా ఆ భావోద్యోగాలను సర్దుమణిగిపోయినాయి. ఇప్పుడు ప్రజలు ఐకమత్యంగా ఉన్నారు, అలాగే ప్రభుత్వాలు కూడా కలిసిమెలిసిగానే ఉన్నాయి, అలాగే పార్టీలు కూడా, అంటే పార్టీల పరంగా పోరాడుతున్నారు కానీ ప్రాంతాల పరంగా ఎవరు పోరాడుకోవట్లేదు, అందుకే అదొక మంచి పరిణామం, దాన్ని సంతోషిస్తాను. అంటే పంతం పంతమేం కాదు, పంతం కానీ పద్ధతులేం కాదు, ఏదో అనుకున్నాను అప్పుడు, ఏదో అన్నాను, ఆ మాట కట్టుబడి తప్పుకున్నాను. సో కాకపోతే మళ్ళీ రావాలా రావద్దా అన్నది ఖచ్చితంగా అది రకరకాల ఊగానే వస్తాయి కాబట్టి పోయిన వారం స్పష్టంగా చెప్పాను, ఎందుకంటే నేను ఆ నిర్ణయానికి కట్టుబడున్నాను, నేను రావట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే ఎప్పుడు గడిపోయినా మన రాజకీయాలకు ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, అక్కడి నుంచి పోటీ చేస్తాను, రకరకాలు వస్తాయి కాబట్టి నేను ఎక్కడి నుంచి పోటీ చేయట్లేదు, ఏ పార్టీలో చేరట్లేదు, నేను నా మాట కట్టుబడుతున్నాను మాత్రం అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తాను. పదే ఏపీ సీఎం చంద్రబాబు ని కలవటం మీద మీరు వచ్చి కలిసి కానీ రకరకాల గానాలు, ఆయన రకరకాల లెక్కలు. మా చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి ఆయన, ఏ ఒక్కరికో ఏ వర్గానికో పార్టీకో ముఖ్యమంత్రి కాదు, ఆయన మొత్తానికి ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఎవరైనా కలవచ్చు, ప్రతిపక్షాలు కలవచ్చు, అలాగే సామాన్య ప్రజలు కలవచ్చు, ఎవరైనా కలవచ్చు కాబట్టి. సో ఆ కలయికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ రాజకీయ పరంగా కలవాల్సి వస్తే సెక్రటరీలో కలవరు, అది పార్టీ ఆఫీస్లో కలవాల్సి వస్తుంది, లేదా ఇంట్లో కలవాల్సి వస్తుంది. సో సెక్రటరీలో కలిస్తే నాకు రాజకీయ సంబంధం లేదని భావించాను.